ఓకే మరి ఆడియన్స్ స్పెషల్ లో ఇవాల్టి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉందండి చూద్దామా yes ఆనపకాయ సొరకాయ ఓకే సో సొరకాయ అండి ఇవాల్టి మెయిన్ ఇంగ్రీడియంట్ చక్కగా ట్రెడిషనల్ రెసిపీస్ కమ్మటి వంటలు చేసుకోవచ్చు కొంచెం క్రియేటివ్ గా ఆలోచిస్తే చాలా వెరైటీస్ ట్రై చేయొచ్చు కూడా సో ఇక్కడ ఏమైనా ట్రై చేస్తారేమో చూద్దాం ఈ రోజు ఎవరు చేస్తారు రండి సొరకాయ శనగపప్పు కూర చేస్తారా ఓకే ఓకే అండి మరి సొరకాయ శనగపప్పు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం సొరకాయ శనగపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు సొరకాయ ముక్కలు 1 కప్పు నానబెట్టిన శనగపప్పు 1 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 కొత్తిమీర కొద్దిగా కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు నూనె 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ పోపు దినుసులు 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ సొరకాయ శనగపప్పు కూరకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఓకే శ్రేయ స్టార్ట్ చేద్దామా యా చేద్దాం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఓకే తర్వాత పోపు దినుసులు ఓకే సో ఇందులోనే లవంగాలు కూడా వేసారు ఏంటి యా రెండు రెండు కావాలా ఉండాలా ఖచ్చితంగా కొంచెం ఘాటు కోసం ఓకే ఓకే సో కొద్దిగా మసాలా ఫ్లేవర్ లైట్ గా తెలియడానికి అవును ఓకే తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు యా సో ఇది మనకి ఎలా కొంచెం ముద్దకూరలా అలా దగ్గరికి వస్తుందా అంటే కొంచెం ఫ్రై టైప్ వస్తుంది ఓకే ఓకే సో అది చపాతీస్ కి రోటీస్ కి వాటిలో బాగుంటుందా ఓకే ఇదేంటి కాంబినేషన్ బాగుంటుందా శనగపప్పు సొరకాయ యా బాగుంటుంది ఓకేనా ఓకే నెక్స్ట్ ఏంటి పచ్చిమిర్చి యాక్చువల్గా ఈ శనగపప్పుని వేరే వెజిటేబుల్స్ లో ఎక్కువ వాడుతుంటారు కాంబినేషన్ కి క్యాబేజ్ ఇలాంటి వాటిల్లో కూరల్లో వేస్తారు కానీ సొరకాయ కాంబినేషన్ లో కొత్తగా ఉంది యా డిఫరెంట్ ఉంటుందనే ట్రై చేశారా ఓకే నెక్స్ట్ ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం చేస్తుంటారు శ్రేయ మీరు నాది బీటెక్ కంప్లీటెడ్ ఇప్పుడు ఏంటి మరి నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ కి యుఎస్ కెళ్దామని అని చూస్తున్నావా ఓకే అందుకనే నేర్చుకుంటున్నా వంటలన్నీ ఓకే నెక్స్ట్ ఏంటి పసుపు ఓకే తర్వాత సొరకాయ ముక్కలు సొరకాయ ముక్కలు ఓకే సో చక్కగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసావు పెద్ద పెద్ద ముక్కలు వేస్తాం కదా వేరే ఏమైనా శనగపప్పు ఇలా యాడ్ చేస్తున్నప్పుడు సో దీంట్లోకి ఇలా బాగుంటుందా అందులో చపాతీలోకి బాగుండే కర్రీ అంటున్నావు కదా అంటే మగ్గిపోతే చిన్నగా అయిపోతాయి కదా అయినా కూడా మామూలుగా కర్రీలోకి కొంచెం చిన్నగా కట్ చేస్తారు కదా కొంచెం సాంబారో లేకపోతే ఏదైనా అలాంటి పులుసు లాంటి వాటిలోకి ఇలా కొంచెం పెద్ద ముక్కలు వేస్తుంటారు కదా సో ఈ ముక్క అంతా మగ్గాల కొంచెం మూత పెట్టేద్దాం ఒకసారి మూత పెట్టేసేయండి సరే మూత పెట్టి సొరకాయ ముక్కలు చక్కగా మగ్గిస్తూ ఉండండి ఈలోగా మనం ఒక మంచి మావూరి చిట్కా చూద్దాం ఓకే అండి ఒక మంచి మావూరి చిట్కా చెప్పించడానికి నేను వచ్చేసాను మరి పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు చూద్దాం హాయ్ హాయ్ మీ పేరు వసంత వసంత గారు బాగున్నారా బాగున్నాను మీరు బాగున్నారా ఎస్ బాగున్నాను ఏం చిట్కా చెప్తున్నారు మా అందరి కోసం కాళ్ళ పగుళ్ళు తగ్గడానికి చెప్తున్నా చెప్పండి గోరువెచ్చటి నీళ్లు కర్పూరం ఉప్పు నిమ్మకాయ రసం వేసి గోరువెచ్చటి నీళ్ళలో కాళ్ళ పాదాలు పెడితే పగులు తగ్గిపోతాయి సో ఉప్పు నిమ్మరసం తెలిసిందే కానీ కర్పూరం కూడా ఇలా పనిచేస్తుంది కంపల్సరీ చేసి అవునా మీరు చేస్తారా దగ్గరుండి వెరీ గుడ్ బాగుంది ఓకే గోరువెచ్చటి నీటిలో కర్పూరం నిమ్మరసం ఇంకా ఉప్పు వేసి పాదాలని ఒక 15 నిమిషాల పాటు అలాగే నాననిస్తే ఆ పగుళ్ళు తగ్గిపోతాయి అన్నమాట ట్రై చేసి చూడండి బాగుందండి చిట్కా సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ థ్యాంక్ యూ చిట్కా చూసారు కదండి ఓకే చూద్దాం అశ్రయ ఒకసారి యా ఓకేనా ఓకే నెక్స్ట్ టైం వేస్తావు ఉప్పు కారం ఓకే జాగ్రత్త చూసుకో ముక్కలు కొంచెమే ఉన్నాయి కదా అంటే శనగపప్పు వేస్తాం కదా అయినా వేసినా పప్పుకి అంత ముక్కలు కొద్దిగా మళ్ళీ మగ్గుతాయి కదా ఇంకెలాగూ అయిపోతుంది నెక్స్ట్ కారం కారం ఓకే అంత అంటే మిర్చి కొంచెమే వేసుకున్నాం కదా
ఓకేనా యా నెక్స్ట్ ఇప్పుడు శనగపప్పు వేసాను నానబెట్టేసుకున్న శనగపప్పు చానక్కాయ ముక్కల క్వాంటిటీని చూసుకుని పప్పు వేసుకోవాలి కానీ ఇది కొంచెం అంటే డ్రై గానే వస్తుందేమో కదా అంటే కొంచెం డ్రై ఫుడ్ డ్రై కర్రీ ఇది అంటే వాటర్ ఏమైనా పోసి మగ్గిస్తావా మళ్ళీ ఇంకేం లేదా ఆహా ఏమ అవసరం లేదు ఇది ఇంకిలాగే జస్ట్ సొరకాయ ముక్కల్లో ఉన్న తడి వల్ల మనకి దగ్గరికి ఇది వస్తుంది ఓకే ఓకే మళ్ళీ మూత పెట్టాలా కొంచెం ఒక 2 నిమిషస్ ఓకే ఫైనల్ గా ఇదంతా మగ్గిపోతే రెడీ కదా तो फास्ट गाने चेस कोच्चु का तो डिफरेंट कॉम्बिनेशन ना प्लस मन की ड्राई गरा वड़ा वाने थी इनका डिफरेंट इनका डिफरेंट अंडे नेन मामूल का मन की गुज़ कोरल टाइप आला ओके सो वेट चेद मनम ओके चुद मशे या ओके ना ऑलमोस्ट आईपोच चिंदे इंकेन जयाली लास्ट दिंपे मुंदु धनिया पाउडर ऐसे सी दिंपे से दम ओके ओके सॉन्टिंग पुन्से पेच्चे आला दिन के ओके 2 मिनट्स ओके अंदर इपड़े सेंगा पा पेस हम गा दा सो कुछ दान का फ्लेवर्स पाटे दान का ओके अंदर धनिया पौड़ी कोड़ा वैसे सी कुछ से पुन्चे तो इनका फ्लेवर्स कोड़ा बाप अड़ता है कदा अंदर ओके 1 मिनट उन्चाली धनिया पाउडर ऐसा का तरवाता दिन से सर्विंग बाउल ऐसा अंदर तनाने दाने ऑलरेडी वैसे से हाँ 1 मिनट इनको 1 मिनट ऐडे कुछ आदि टेस्टी का होता निकला नहीं ओके सीधा या ओके सो फाइनल का धनिया पौड़ी सो इंक गरम मसाला इलां लेकिन ओनली अल्लम अभी आ फ्लेवर सरपोमी अंड अल्लम पेस्ट उबी फुल मसाला क्या इला टेस्टेला बहुत ओके आफ्दा आफ कल जनरल सोरकाय तो एम चेसकना नीलू वेसे मुद्दगानेंटर या तो కొద్ది మందికి ఇలా పప్పులు ఎక్కువ ఉంటే కర్రీస్ నచ్చుతాయి కదా బాగా అలాంటి వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది అనుకుంటా యా అవును అవునా ఓకే ఫైనల్ గా సోరకాయ శనగ పప్పు కొత్తిమీరేవా యా రెడీ యా కాల్తం పర్లేదు ఓకే మరి వేడివేడిగా సొరకాయ శనగపప్పు కూర రెడీ అండి టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం సొరకాయ శనగపప్పు కూర తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో పసుపు సొరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి తర్వాత ఉప్పు కారం నానబెట్టిన శనగపప్పు వేసి మరికాస్త వేగనివ్వాలి చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే సొరకాయ శనగపప్పు కూర రెడీ